చంద్రముఖి సినిమా అందరికీ గుర్తుంది. బయటకు ఓ పక్కన ఎగ్జాగరేటెడ్గా ఓ పెద్ద పాము అని నో భూతాలు అని నో తీయాలని చెప్పి చివరికి ఫైనల్గా ఏమైంది, అది ఒక సైకలాజికల్ గేము. రోజు ఆ చంద్రముఖి పుస్తకాన్ని చదివి 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 తన బాధల్ని తనే ఓన్ చేసుకుని తను మానసికంగా చంద్రముఖిలా మారిపోయింది అనేటువంటిది ఆ సినిమాలో సంబంధించినటువంటి సారాంశం. ఆ మానసికంగా వచ్చినటువంటి ఆ ఫీలింగ్ను పోగొట్టడం కోసం అని చెప్పేసి ఆ కన్సర్న్డ్ ఎవరైతే విలన్ని చంపేసినట్టుగా చూపెడితే ఆటోమేటిక్గా చంద్రముఖి మళ్ళీ గంగగా మారిపోయింది. అంటే తను మానసికంగా ఉన్నటువంటి ఒక భ్రాంతి క్రమంగా తనని మార్చింది. దాన్ని సరి చేయడానికి ఒక హీరో ఉన్నారు అక్కడ, రజనీకాంత్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఏ హీరో రక్షిస్తారో చూడాల్సింది, ఎందుకంటే ఇప్పటికి అది చంద్రముఖి తరహాలోనే మారిపోతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని 70 ఏళ్ళ నుంచి, అంటే జనసంఘ నుంచి తర్వాత భారతీయ జనతా పార్టీకి రూపాంతరం చెంది, ఆ తర్వాత కంటిన్యూ అయినటువంటి క్రమంలో తిడతా తిడతా వచ్చింది. ఎట్లాంటిది, ఆర్టికల్ 370ని దుర్వినియోగం చేస్తే, సారీ మన ప్రధానంగా రాష్ట్రాలని నాశనం చేస్తూ ఉంటారు, ప్రత్యేకంగా అత్యవసర ఆర్డర్స్ తీసుకొస్తూ ఉంటారు, ప్రత్యేకంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలని కూలుస్తూ ఉంటారు, ఎన్నోసార్లు రాష్ట్రపతి పాలన పెట్టినటువంటి పార్టీ అంటూ విమర్శలు చేస్తూ వచ్చేవాళ్ళు. అట్లాగే బేరసారాలు ఆడుతూ ఉంటారు, అవతలని నిర్వీర్యం చేస్తుంటారు, తాము అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలను చెడగొడతా ఉంటారు, అసలు ఏమాత్రం నైతిక విలువలు లేవు అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. రైట్, అవి తిడతా 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 అదే తినక తినక వేప తీయగ నుండు వెనక వెనక రాగమత్సించు అన్నట్టు తయారైపోయింది. ఇప్పుడు అలా యాంగిల్ యాటిట్యూడ్ చివరికి అదే తప్పులు తమ్ము చేయడం ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడు ఏమైనా సర్ది చెప్పుకున్నారు, వాళ్ళు చేసినప్పుడు లేదా అనేది. ఇప్పుడేమని చెప్తున్నారు, రాజకీయాలంటే ఇదేమి తీర్థయాత్రలు కాదు, సేవా కార్యక్రమాలు కాదు, రాజకీయం రాజకీయంతోనే ఎదుర్కోవాలని. రైట్, కొన్ని కొన్ని విషయాల్లో పనికి వస్తాయి. ఇప్పుడు హర్యానాలో ఉంది, తమకి బలం రాలేదు. అప్పుడు ఏం చేశారు, 10 సీట్లు ఉన్నటువంటి వాళ్ళతో కలిశారు. అంతకుముందు తనే సీఎం కావాలన్నటువంటి మనిషిని కన్విన్స్ చేసి కలుపుకున్నారు. మహారాష్ట్రలో ఉంది, వీళ్ళు కావడానికి అవకాశం ఉన్న అవతల వాళ్ళకి సీఎం కావాలన్నారు కాబట్టి ఇవ్వలేకపోయారు. ఆ విషయంలో వరకు జెన్యునిటీ ఉంటుంది. బట్ రాత్రికి రాత్రి ఎన్సీపీని నమ్మి పరువు పోగొట్టుకున్నారు. కర్ణాటకలో వచ్చేటప్పటికి ఈ బేరసారాలకి ఆడటం ద్వారా, అంటే ముందుకు ఆగి ఎవరు వస్తారో రండి అంటే పోయేది, అలా కాకుండా అవతలోళ్ళు ఇద్దరు కలిసిపోతున్నారని తెలిసినప్పుడు ముందుగా తమ ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ఒక అనెథికల్ యాక్టివిటీ, తర్వాత మళ్ళీ వాళ్ళని చీల్చడానికి ప్రయత్నించి చివరి కోర్టు ఆర్డర్ల మేరకు చేయడం ద్వారా ఒక అనెథికల్ యాక్టివిటీ, ఇదే సందర్భంలో మైనస్ అవుతుంది. తర్వాత అదే కర్ణాటక ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశారంటే బాధ్యతగా ఉంది, ఏది రాజీనామాలు చేయించి చేయడం. ఇప్పుడు మధ్యప్రదేశ్ కూడా రాజీనామాలు చేయించి చేస్తున్నారు, బాధ్యతగా ఉంది. కానీ ఆ పడగొట్టేటువంటి తత్వం ఏదైతే మొన్న ఉంది, 8 మందిని తీసుకెళ్లడం కానీ వాళ్ళతో ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నం, అది అనెథికల్గా ఉంటుంది. ఇక్కడ ఎథికల్గా తీసుకురావాల్సినటువంటిది అనెథికల్గా. అదేమంటే కాంగ్రెస్ చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయి, మహారాష్ట్రలో ఓడిపోయిన కాంగ్రెస్ మాతో కలిసి గెలిచినటువంటి శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మేము మధ్యప్రదేశ్ను కూల్చలేము అలాంటివి వినడానికి బాగానే ఉంటాయి. నిజమే, అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి హ్యాపీ, కాంగ్రెస్ కార్యకర్తలకి ఆవేదన ఉంటుంది, మిగతా వాళ్ళకి కడుపు మండుతూ ఉంటుంది. బట్ అసలు సమస్య ఏంటంటే దీంట్లో కీలకమైనటువంటి ప్రశ్న మర్చిపోతుంది, తటస్థులు అనేవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళు ఇప్పటిదాకా నైతిక విలువల గురించినే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ నైతిక విలువల్ని వదిలేసేసి వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయినటువంటి సందర్భంలో ఆవేదన చెందారు, కానీ వాజ్పేయిని వాళ్ళకి కూడా అవహేళన చేయం, అవమానించం, ఆయనలో అంత నిబద్ధత ఉందంటాం. అట్లాంటి విధానాన్ని నుంచి వీళ్ళు వస్తే ఇష్టం వచ్చినట్టు ఒక దందానే చేస్తారనేటువంటి ఫీలింగ్ని కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు ఏం చేసిందో, ఇప్పుడు పవర్లోకి వచ్చినప్పుడు మనము అదే చేస్తే తేడా ఏముంటుంది? అందుకనే గంగ చంద్రముఖి మారినట్టు బీజేపీ కాంగ్రెస్గా మారుతుంది. ఇది మంచికా చెడుకా అన్నటువంటిది ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన సందర్భం.